ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారులో ఒకటైన బుగాటి కారును సర్వీస్ చేయాలంటే సుమారుగా 19 లక్షల వరకు ఖర్చు అవుతుందట. ఒకసారి ఇరాన్ దేశం వాళ్ళు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రపంచంలోనే అత్యంత పొడవైన శాండ్విచ్ను తయారు చేశారు. అయితే ఒక పక్కన గిన్నిస్ వరల్డ్ రికార్డు వాళ్ళు దాన్ని కొలుస్తుంటే, ఇంకో పక్క ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డు చూడడానికి వచ్చిన వాళ్ళు తినేయడంతో రికార్డు క్యాన్సిల్ అయింది. 2011 సంవత్సరంలో ఆమీ డేవిడ్సన్ అనే ఒక ఆవిడ $10,000 అంటే సుమారుగా 630,000 రూపాయలను ఖర్చు పెట్టి ఫ్రెష్ ఎయిర్ అనే ఒక పెయింటింగ్ను కొన్నది. అయితే అందులో విశేషం ఏంటంటే ఆ పెయింటింగ్ ఎవరికి కనబడదు, అదొక ఇన్విజిబుల్ ఆర్ట్. రష్యా 2022 సంవత్సరంలోపు అంతర్జాతీయ శాటిలైట్లో 5-స్టార్ హోటల్ని నిర్మించబోతుంది. మనం అక్కడ వారం రోజులు గడపాలంటే దానికి అయ్యే ఖర్చు $1,000,000 అంటే సుమారుగా 256 కోట్ల వరకు ఖర్చు అవుతుందట. మనిషి బాడీకి దెబ్బ తగిలితే బ్లడ్ కారుతుందని మనందరికీ తెలుసు. కానీ ఆఫ్రికాలో పెరిగే బ్లడ్ వుడ్ అనే చెట్టును కనుక నరికితే దానిలో నుంచి బ్లడ్ కారుతుందట. 2015 ఏప్రిల్ 1వ తేదీన న్యూజిలాండ్లోని BMW కంపెనీ పేపర్లో ఏప్రిల్ ఫుల్ యాడ్ వేసింది. అదేంటంటే ఏప్రిల్ 1వ తారీఖున మొట్టమొదటగా ఎవరైతే తన పాత కారును ఆ కంపెనీకి ఇస్తారో వారికి లేటెస్ట్ మోడల్ లగ్జరీ BMW కారును గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. అయితే అందరూ కూడా ఈ యాడ్ ఏప్రిల్ ఫుల్ అనుకున్నారు. కానీ టియానా మార్చ్ అనే ఆవిడ తన పాత కారును ఇచ్చి కొత్త BMW కారును గెలుచుకుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఆమె పేరు టెస్. ఈమె వయసు 50 ఏళ్ళు. ఈమె తన ఫేస్ మీద ఒక్క ముడత కూడా రాకూడదని దాదాపుగా 40 ఏళ్ళ నుండి నవ్వకుండా ఉంది. కానీ ఎంతైనా నవ్వడమే ఒక అందం. పోర్చుగల్లో 19 ఏళ్ల వయసు ఉన్న ఇకా జెస్సికా బ్రెయిన్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో మధ్యలో లేచి ఆపరేషన్ ఎలా జరుగుతుందని అడిగిందట. అసలు మత్తుమందు ఇచ్చినా కూడా లేవడం ఒక ఎత్తు, అయితే ఆపరేషన్ ఎలా జరుగుతుందని అడగడం ఇంకో ఎత్తు. మనం కొన్నిసార్లు ఇలాంటివి టీవీలో చూస్తూనే ఉంటాం. ఈ నెంబర్స్ అందరికీ ఒకేలాగా ఉండవు. ఒక్కో ఇంటికి లేదా సెటప్ బాక్స్కి ఒక్కో యూనిక్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఎవరైనా మొబైల్లో రికార్డ్ చేస్తే అందులో డిస్ప్లే అయ్యే నెంబర్ బట్టి వారి వివరాలను తెలుసుకుంటారట. లూయి విట్టాన్ అనే పెద్ద కంపెనీ దాని ద్వారా తయారు చేయబడ్డ బ్యాగులను 100,000లో అమ్ముకుంటారు. ప్రతి సంవత్సరం చివరిలో తాను తయారు చేసిన బ్యాగులలో చివరిగా మిగిలిన బ్యాగ్ను ఇతర కంపెనీల తక్కువ ధరకు అమ్మదు. ఆ కంపెనీ మిగిలిన బ్యాగులను కాల్చివేస్తుందట.